गोदावरी गट्टुपै प्रमुख हास्य नटुडु पद्मश्री रेलंगी वेंकटरामय्य विग्रह एर्पाटु कोसं कट्टिन दिम्मनु कॉर्पोरेशन अधिकारुलु ध्वंसं चेयडंपै विविध बीसी संघालु आंदोलनकु दिगारु। तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरं स्थानिक आनं रोटरी आनंद राजमंड्रिलोनी गौड सेट्टिबलिज ईडिग संघाल आध्वर्यंलो मुख्य नायकुलु मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा बीसी संघाल मुख्य नायकुलु रेड्डिराजु कडली वेंकटेश्वरराव मात्लाडुतू తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులలో ఒకరైన ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య విగ్రహాన్ని గోదావరి గట్టుపై ఏర్పాటు చేయడానికి గతంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్థలం కేటాయించిందని, ఇప్పుడు విగ్రహం ఏర్పాటు కోసం దిమ్మ ఏర్పాటు చేయగా ఎటువంటి నోటీసు లేకుండా దానిని ధ్వంసం చేయడం వెనుకబడిన కులాల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా అధికారులు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని లేదంటే ఆందోళన చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు। ఒక మహనీయుడైన ఈనాటి హాస్యనటులందరికీ కూడా ఆదర్శప్రాయుడు మంచి పేరున్నట్ వ్యక్తి, అదే విధంగా మరి ఆయన తూర్పు గోదావరి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి, అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంత వాసుల్లో బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది మరి ఏకమయ్యి మరి మన వేలంగి వెంకటరామయ్య గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక కార్యచరణ రూపొందించుకొని పవిత్ర గోదావరి నదీ తీరాన మరి చాలా మంది సినీ నటుల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహాల పక్కన మన వేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి ఉండేటువంటి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏకమయ్యి విధులు సమీకరణ చేసుకుని ఒక కార్యచరణ ఏర్పాటు చేసుకుని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి 3 సంవత్సరాలుగా కూర్చు చేస్తా ఉంటే ఇటీవలి కాలంలోనే మరి బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి మార్గన భరతరామ్ గారు ఇక్కడ ఎంపీ కావడం మరి వారి అండదండలతోటి వారితో పాటు మున్సిపల్ అధికారుల యొక్క మరి మెమోరాండం సమర్పించుకొని వారి సహకారం తీసుకుని మరి గోదావరి నది తీరాన పక్కన ఆ విగ్రహాల దగ్గరే మరి కొంత ప్రాంతం తీసుకుని అక్కడ ఒక రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని సరిపడేటువంటి ఒక దిమ్మని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి నిన్నటి రోజున 26వ తారీఖున మరి మున్సిపల్ అధికారులు మాకు ఇక్కడ ఎటువంటి ఉత్తర్వులు లేవు, అందుకని మేము కూల్ చేస్తున్నాము, పైగా 2013 ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో వారిని కూల్చడం చాలా దారుణము। కోవిడ్ నిబంధనలు అమలవుతున్నటువంటి ఇటువంటి సందర్భంలో మరి అటువంటి నిర్మాణాలను కూల్చడం ఏ విధంగా సంభవం మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలి। అదే విధంగా 2013 ఉత్తర్వులు వేలంగి వెంకటరామయ్య గారి విగ్రహానికే మరి ఎందుకు అమలవుతున్నాయి, మిగిలిన విగ్రహాలు ఎందుకు అమలు కావడం అనేది కూడా మరి మున్సిపల్ అధికారులు పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। పైగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ పార్లమెంటులో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి మార్గన భరతరామ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి దుశ్చర్య ఈ కార్యక్రమం జరగడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మా బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అవమానంగా భావిస్తున్నాము, ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమం పట్ల మరి పునరాలోచన చేసి తగు న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా మరి వారికి ఉంది। మరి విజ్ఞత కలిగినటువంటి నాయకులందరూ కూడా దీనికి సమర్థించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి కంకణం కట్టుకోవాలి। అదే విధంగా ఈ విషయాన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన భరతరామ్ గారి దృష్టికి తీసుకెళ్లి